దేవుని ప్రియ సంగమా, 2003 గతించిపోయింది. ఆ సంవత్సరాన్ని చాలామంది చూడకుండా వెళ్ళిపోయినారు. మనమైతే దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయన సన్నిధిలో నిలిచినాము. దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఈ 2024 నూతన సంవత్సరంలో మీకును మీ కుటుంబాలకు, ఇక్కడ కూడిన దేవుని పిల్లలందరికీ, వారి కుటుంబాలకు బలమైన ఆశీర్వాదములు దివులతో నింపి సమస్త విషయంలో జయకరమైన జీవితాన్ని దేవుడు ప్రసాదించులాగున ఆయన ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వశక్తివంతుడైన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువా, 2003 మమ్మల్ని కాచి కాపాడారు, మీకు వందనాలు స్తోత్రములు. 2024 మా జీవితంలో జయకరముగా ఉన్నట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రభువా, నీ గురించి మాట్లాడుచుండగా మా నోటికి నీ మాటలు అందించమని, మా కుడివైపులను నిలిచి ఉండమని మా ప్రభువును, మా రక్షకుడు, మా తండ్రియునైన యేసుక్రీస్తు ప్రభు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని జనాంగమా, మనం ఒకసారి ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మనము దేవుని యొక్క మాటలు వినాలని, ఆయన సన్నిధిలో మనం కూర్చుండి స్తుతించి ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుడు ఆశపడుతున్నాడంటే, మానవుడు ఆయన యొక్క కుమారుడు, కుమార్తెలనై ఉన్నారు. దేవుని యొక్క అద్వితీయ నామాన్ని స్తుతిస్తూ, ఆయన్ను ఆరాధిస్తూ, స్తుతితో చిన్న కీర్తనతో ఆయన్ను మానవుడు చేసిన మేలు, మానవుడు చేసిన తప్పులను ఆయన క్షమిస్తూ, ఏ విధంగా ఈ సృష్టిని ప్రారంభించాడు, ఆయన ఏ విధంగా స్తుతించాలనేది చిన్న కీర్తన పాడుచు నెక్స్ట్ ప్రసంగంలోకి వెళ్తాం. దేవా, ఏమని వివరింతును నీ కీర్తిని, ఎంతని ప్రచురింతును నీ ప్రేమని దేవా, భూమి పునాదులు వేసిన వాడ, సముద్ర పడుగున సంచరించిన వాడ, వెలుగు చీకటిని వేరుపరచిన దేవా, నక్షత్ర రాశులను నడిపించువాడ దేవా, ఏమని వివరింతును నీ కీర్తిని, ఎంతని ప్రచురింతును నీ ప్రేమని దేవా, సర్వ శరీరులు సకల దేవతలు నీ ముందు ప్రణమిల్లి మోకరింపగా, సృష్టి అంతయు నిన్ను స్తుతింపగా, నరుడను నేను ఏ పాటి వాడను, నరుడను నేను ఏ పాటి వాడను దేవా, ఏమని వివరింతును నీ కీర్తిని, ఎంతని ప్రచురింతును నీ ప్రేమని దేవా. హల్లెలూయా.
దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు మహిమ కలుగునుగాక. దేవుడు ఎంతగా తన పిల్లలను ప్రేమిస్తున్నాడంటే, నా ప్రజలైన నా పిల్లలు ఎవరు? వారు ఇజ్రాయేల్ జనాంగము, ఆయన ప్రజలు, ఆయన ఏర్పరచుకున్న పిల్లలు. కాబట్టి నా పిల్లల్ని గురించి నీవు మాట్లాడు. ఆయన పిల్లల్ని గురించి మనము మాట్లాడాలట. మనము కూడా ఆయన ఏర్పరచుకున్న పిల్లలమే. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఎవరైనా చదవండి. అబ్రహామ కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడి నుంచి మనము అబ్రహాము ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన స్థితి ఏంటి అని చెప్పి మనం ఆలోచించినప్పుడు, నేను లాస్ట్ టైము మీరంతా నిద్రలో ఉన్నారు, అబ్రహాం అనే వ్యక్తి ఊరు అనే ప్రాంతంలో, అంటే మీకు ఇలా చెప్తే అర్థం కాదు, ఏదేను తోట ప్రాంతంలో ఒక ఊరిలో నివసిస్తుండేవాడు. మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను. అయితే అలాంటి ఊరు అనే ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు దేవుడు ఈ భూమి మీద నీతి న్యాయంగా యథార్థంగా జీవించే మనుషుడు ఎవరైనా ఉన్నారా అని కనుగొన్నప్పుడు దేవుడికి అబ్రహాము గారు కనపడ్డారు. నా మాట వినేవారు ఎవరైనా ఉన్నారా అని చూస్తే అబ్రహాము గారికి, దేవుడికి అబ్రహాము గారు కనపడ్డారు. ఆయన ఊరు అనే ప్రాంతం నుంచి దేవుడు, నేను అబ్రహామా, ఇక్కడ వాక్యము చదవాలంటే సమయం ఎక్కువగా తీసుకుంటున్నట్టుంది కాబట్టి నేనే మాటల్లో చెప్తాను. అబ్రహామా, నీవు నీ సొంత జనమైన నీ తండ్రింటిని వదిలి నేను చూపించే జనం దేశంలోనికి నువ్వు వెళ్ళము అని చెప్పి చెప్పినప్పుడు అబ్రహామా అన్నాడు, దేవా చిత్తము, నీ మాట చొప్పున నేను వింటాను, నీ మాట చొప్పున నేను చేస్తాను అన్నాడు. దేవుడు అబ్రహామును తీసుకొని కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత, అబ్రహామా నీవు ఒక బలిని అర్పించమన్నాడు దేవుడు. అబ్రహాము బలిని అర్పించినప్పుడు ఏ ఖండముకు ఆఖండముగా బలి అర్పించి ఆ బలి పదార్థాలను పెట్టినప్పుడు సాయంకాల సమయంలో అబ్రహాము గారి గాఢమైన నిద్ర పట్టింది. ఆ నిద్రలో అబ్రహాము గారి ఇచ్చిన బలి నుంచి ఒక ప్రకాశమానమైన దివిటి లాంటి వెలుగు నడుస్తూ వెళ్ళటము అబ్రహాము గారు చూశారు. ఆ నడిచిపోయింది బలిని అంగీకరించే యెహోవా ప్రభువైన దేవుడు. అప్పుడు అన్నాడు, అబ్రహామా నీ సంతానము నీది కాని దేశమందు పరదేశిగా 430 సంవత్సరములు పరదేశిగా ఉంటారు. ఆ తర్వాత నీ జనాంగాన నేను మరలా నీ వాగ్దత్త భూమిలోకి నడిపిస్తాను. నీవు వృద్ధాప్యమందు నీ పితరులతో నిద్రించదు. ఇది దేవుడు ఆ రోజు అబ్రహాము గారు బలి అర్పించినప్పుడు చెప్పిన వాగ్దానపు మాట. అబ్రహాము గారు 175 సంవత్సరముల తర్వాత మృతి నొంది వెళ్ళిపోయిన తర్వాత ఆయన సంతానమైన అబ్రహాం పిల్లలు ఇస్సాకు యాకోబులు ఐగుప్తు దేశంలోనికి పరవాసిగా దాస్యంలోకి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత 430 సంవత్సరములు ఐగుప్తులో దాస్యంలో ఉన్నారు. దాస్యంలో ఉన్న వారికి ఆదివారం లేదు, సోమవారం లేదు. ఆదివారం నుంచి సోమవారం వరకు పని చేయవలసిందే. భోజనం ఉన్నా, ఒక పూట తిన్నా, రెండు పూటలు తిన్నా,
దాస్యంలో భోజనం ఉన్నా లేకపోయినా పని చేయవలసిందే. అది దాస్యం యొక్క నియమ నిబంధన. అలాంటి స్థితిలో దేవుడు మోషేను పంపి వారి యొక్క బాధను కష్టాన్ని చూసి హోరేబు కొండ దగ్గర మండుచున్న పొదలో, ప్రియులారా నేను వాక్యంలోకి వెళ్లకుండా డైరెక్ట్ మాటల్లో చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి సమయాన్ని బట్టి. హోరేబు కొండ దగ్గర మోషేను దర్శించి దేవుడు అన్నాడు, మోషే నీవు నా ప్రజలను విడిపించడానికి ఐగుప్తులోకి వెళ్ళు. ప్రభా, నేను మాట మాంద్యము గలవాడను, అంటే కొంచెం నత్తి ఉండొచ్చేమో. దేవుడు కొన్నిసార్లు ఆస్తిపాస్తులు అందచందాలు అన్ని మెరిట్స్ ఉన్నాయి దేవుని దగ్గర రమ్మంటే ఏమంటాడు, నాకు దేవుడు అక్కర్లేదండి, నాకు అన్నీ సమకూరి ఉన్నాయి కాబట్టి నేను దేవుని దగ్గర రావాల్సిన అవసరం లేదని అనవచ్చును కొంతమంది. కాబట్టి మోషేను దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడ్డాడు. ప్రభా, నీ ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తులో 430 సంవత్సరాలు ద్రాక్షలో ఉన్నారు కదా, నేను ఏమనిపోయి చెప్పాలి వారికి? ఎవరు పంపించారని చెప్పాలి? వారు నమ్ముతారా? ఇది చాలా యథార్థమైన ప్రశ్న. ఈ ప్రశ్న చూసినప్పుడు నేనే బాధపడ్డా, జాగ్రత్తగా వినండి. అప్పుడు అన్నాడు, ప్రభా మీ పేరేంటి? నేను ఉన్నవాడు అనువాడను. ప్రభా ఈ మాట కూడా అర్థం కాలే, ఉన్నవాడు అనువాడంటే ఏంటి? నువ్వు ఎప్పుడు ఉండివాడు అంటే ఎట్ట తెలియాలి నాకు? పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడను ఉన్నవాడు అనువాడంటే, పురాతన కాలము అది మనకు తెలియదు, అనాది కాలం అంటే ఆది అనేది స్టార్ట్ కాకముందే ఉన్నాయన ఉన్నవాడు అనువాడు అనే మాటకు చాలా అర్థం ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను నేను పరిచయం చేసుకుందామంటే ప్రజలకు నా పేరు మర్చిపోయారు, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అప్పుడు దేవుడు చెప్పుకుంటున్నాడు, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను. దేవునికి ఒక మానవుని పేరు చెప్పి పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూసారా, 400 సంవత్సరాల క్రితం మా తాతగారు ఎవరో చనిపోయింది, ఆయన ముక్కు ముఖం నాకు తెలియదు, బాబు నీవు నాకు మనవడు అవుతావు, 400 సంవత్సరాల క్రితం మీ తాతగారు నేను అంటే నేను గుర్తుపట్టగలనా? అది సాధ్యమా? పెద్ద మనిషి, నీవెవరో నాకు తెలియదు, నువ్వు అవునో కాదో కూడా నాకు తెలియదు అని చెప్తాను. కాబట్టి దేవుడు ఎవరినైతే పిలిచాడో, అబ్రహాము ఇస్సాకు యాకోబులు అయితే వాళ్ళకి తెలుసు, 430 సంవత్సరాలు అయింది, టైం అయిపోయింది కాబట్టి. కాబట్టి దేవుడు తన కృప చొప్పున తన మహిమ చొప్పున మోషేను పంపించినప్పుడు ఒక తాను పిలిచిన మానవుల పేరుతో దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. ఐగుప్తు ఫరో చాలా కఠినమైన దాస్యంలో ఉన్నప్పుడు మేము మా దేవునికి బలిపించడానికి అరణ్యకు 3 దినముల ప్రయాణమంతా వెళుతామన్నప్పుడు ఫరో పోనివ్వలేదు. బైబిల్లో చాలా 10 ఉగ్రతలు లేదా 10 తెగులు వారి మీద పంపించి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఐగుప్తు నుండి వాగ్దత్త భూమి అయిన కానాను ప్రస్తుతమున ఇజ్రాయెల్ దేశంలోకి ఆయన తన పిల్లలను నడిపించాడు. మధ్యన ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశారో, పగలు మేఘస్తంభంగానో రాత్రి అగ్నిస్తంభంగానో ఉండి 40 సంవత్సరములు అరణ్యములో వారి కాలు చెప్పు అరగలేదు, వస్త్రము చినగలేదు, మన్నాతో వారిని 40 సంవత్సరాలు పోషించాడు దేవుడు. మాంసము కావాలన్నప్పుడు మాంసం ఇచ్చాడు, నీళ్లు కావాలన్నప్పుడు నీళ్ళు ఇచ్చాడు. అయినను దేవుడు
చేసిన కార్యాలను, అద్భుతాలను, ఆశ్చర్య క్రియలను వారి ప్రజలు, దేవుని ప్రజలు మర్చిపోయారు. ప్రియులారా, దేవుని సంగమా, 2023 సంవత్సరంలో నీవు ఐగుప్తులో ఉన్నట్టు దేవునికి దూరంగా ద్రాస్యంలో తిరిగి అరణ్యంలో తిరుగుచున్నను, దేవుడు నిన్ను పోషిస్తున్నాడని గుర్తుపెట్టుకో. నూతన సంవత్సరమైన 2024వ సంవత్సరంలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు అంటే దేవుని వాగ్దత్త భూమి అయిన ఎరుషలేములోకి నువ్వు ప్రవేశించావని చెప్పి ఒకసారి ఉపమాన రీతిగా గుర్తుపెట్టుకో. నీ జీవితం ఏమైనను, ఇంతకుముందు ఎలా జీవించినను, నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో. దేవా, ఇన్ని సంవత్సరాల వయసులో, ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో మీరు నన్ను కాచి కాపాడారు, నా కుటుంబాన్ని కాచి కాపాడారు, నాకు 2024 వరకు అవకాశం ఇచ్చారు, అందుకు మీకు స్తోత్రం అని చెప్పి నీ మనసులో ఈరోజు తీర్మానం చేసుకో. అది దేవునికి విలువైన తీర్మానంగా ఉండనివ్వు. ఐగుప్తులో నుండి దేవుడు కానాను దేశంలోకి ప్రవేశపెట్టిన తర్వాత దేవుడు అద్భుతాలు ఎలా ఉంటాయంటే, మీరు ఒక్కసారి యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి దయచేసి చదవండి త్వర త్వరగా. యెహోవా ఇజ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను. చంద్రుడు ఆగెను. అన్నమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. దేవునికి స్తోత్రము గనుగాక. ప్రియులారా, ఈ మాట మీరు వింటే మీ గుండె ముక్కలైపోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేల్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు యెహోషువ మొరపెడుతున్నాడు దేవునికి, ప్రభువా, నీ జనాంగము, నీ ప్రజలైన ఇజ్రాయేలులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు ఒక అవకాశమే అండి. దేవుడు యెహోషువ ప్రార్థన అంగీకరించాడు. సూర్యుడా, నీవు గిబియోనులో ఆగుము. చంద్రుడా, నీవు అయాన్లో ఆగుము. భూమి సృష్టిలో, దేవుని సృష్టిలో ఒక నరుని మనవి వినిన దినం అది. నేను సూర్యుడా ఆగమంటే, చంద్రుడా ఆగమంటే దేవుడు శిక్షిస్తే ఆగుతాడు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు మార్పు లేని వాడు. ఎర్ర సముద్రం విషయంలో కూడా దేవుడు మోషేకి ఇదే మాట చెప్పాడు, మోషే, నీవు నాకెందుకు ప్రార్థన చేయుచున్నావు, ఆజ్ఞాపించు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోనట్టుగా నీ కర్రను చాచుము అన్నాడు. మోషే తన కర్రను చాచాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఏకరాశిగా నీరు నిలవగా ఇజ్రాయేల్ ప్రజలు ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు. ఇది ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపిస్తున్న విధానము. నీవు యేసుక్రీస్తు ప్రభువును నమ్మి ఆయన నామంలో విశ్వాసముంచి బాప్తిసం పొంది పాపక్షమాపణ పొంది నూతన జీవితాన్ని గనక నీవు ప్రారంభించినట్టయితే నీవు ఇజ్రాయేలీయుడివే. నీవు ఇజ్రాయేలువే. నిన్ను నడిపించు దేవుడు ఇజ్రాయేలు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఇజ్రాయేలు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే. మీలో
ఎవరికైనా సందేహం కనుక ఉంటే ఒక మాట మీరు చెప్తున్నారు నిజమే, యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒకటేనా అనే సందేహం చాలామంది బైబిల్ చదువుతున్న వాళ్ళకు అనిపిస్తుంది. మీరు దయచేసి జకర్యా గ్రంథము 12:10 ఒకసారి చదవండి. దావీదు సంతతి వారి మీదను ఇజ్రాయేలు నివాసుల మీదను కరణ నొందించు ఆత్మను విజ్ఞాపన చెందు ఆత్మను నిన్ను కుమరించగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి చాలు. దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, ప్రసంగికులారా, ఈ మాటను మీ హృదయంలో ముద్రించుకోండి. ఈ మాటను మర్చిపోవద్దు. ఎవరి జకర్యా ప్రవక్త? మీకు టైం టేబుల్ చెప్తాను. యేసుక్రీస్తు పుట్టడాని కంటే ముందు సుమారు 600-700 సంవత్సరముల పూర్వము నివసించిన ప్రవక్త. ఈయనెవరు? 600-700 సంవత్సరముల పూర్వం వాడు యేసుక్రీస్తు పుట్టడానికంటే ముందు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనే మాట ఉందా ఎక్కడైనా బైబిల్లో? పాస్టర్ గారు, ఎక్కడైనా జకర్యా ప్రవక్త కంటే ముందు యేసుక్రీస్తు ప్రభు అనే మాట ఉందా, వినపడిందా? లేదు కదా. మరి జకర్యా ప్రవక్త చెప్తున్నాడు, తాము పొడిచిన నన్ను. ఈ మాట వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? యెహోవా ప్రభును ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడు పొడిచారు? మలాకి గ్రంథం తర్వాత 400 సైలెంట్ పీరియడ్, ఏ ప్రవక్త లేడు, దేవుని వాక్యం ప్రజల దగ్గర రాలే. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జన్మించాడు. అర్థమైందా విశ్వాసులారా? యెహోవా ప్రభువే యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు మరొక సత్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు వినండి. బైబిల్ చదువుతున్నప్పుడు యెహోవా ప్రభు ఎవరు, యేసుక్రీస్తు ప్రభు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ దేవుని జనాంగమా, దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యక్షమైన పేరు యెహోవా ప్రభు. దేవుడు మానవుని పాపం నిమిత్తము, శిలువ యాగం నిమిత్తము ఆ ఆత్మస్వరూపైన దేవుడు శరీరాన్ని తాల్చుకున్నప్పుడు ఆయన పిలువబడిన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆత్మయే పరిశుద్ధాత్మ. ఈ సత్యాన్ని మీరు మీ హృదయాల్లో ముద్రించుకోండి. కాబట్టి ఈ సత్యాన్ని ముద్రించుకుంటేనే తాము పొడిచిన నన్ను చూసి కుటుంబాల వారుగా ఇజ్రాయేలు ప్రజలు ఏడుస్తారట. అయ్యో ప్రభువా, నీవే కదా మా మెసయ్యావు, నీవే మా పాపుల రక్షకుడు, నీవే, తెలవక నిన్ను సిలువ వేశాము, నిన్ను గుర్తించలేదు. కుటుంబాల ఇంకా కింది వచనాలకు వెళితే కుటుంబాలుగా వాళ్ళు విలపిస్తారట, అయ్యో మా మెసయ్యను మేము సిలువ వేశాము. ఆయన సిలువ వేయబడకపోతే మనకు రక్షణ లేదు, రక్షణ మార్గము లేదు, మనకు పరలోకము లేదు. అలా దేవుడు తన ప్రజలను నడిపించి కానాను దేశంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలు ఆయనను మర్చిపోయారు. ఇక్కడ ఒక మాట, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 32-39 వెళ్ళి ఒక మాటను చదువుకుందాం. 8-9 మహోన్నతుడైన దేవుడు స్వాస్థ్యములను విభజించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇజ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించినప్పుడు ఈ మాట అయినారా? దేవుడు భూమండలాన్ని విభజించినప్పుడు, నరజాతులను ఏర్పరిచినప్పుడు అంటే డివైడ్ చేసినప్పుడు దేవుడు ఒక స్వాస్థ్యాన్ని ఎన్నుకున్నాడు.
ఆయనే యాకోబు. యాకోబు ఆ తర్వాత యాకోబుకు ఇంకొక పేరు కూడా ఉంది, యెషూరూన్ అని చెప్పి తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటుంది. నేను డైరెక్ట్ మాటల్లోకి వెళ్తాను, వాక్యం చెబుతారు, సమయం పడతా ప్రియురాలా. యెషూరూను అంటే యాకోబు, అంటే యాకోబు సంతానము, నీవు కోపిన వాడవై నన్ను విడిచి కాలు జాడించితివి కదా. దేవుడు అంటున్నాడు, యాకోబు నీ సంతానము నేను ఇచ్చిన మంచి ఫలములను, మంచి భోజన పదార్థమును, పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశమును, అంటే ఇజ్రాయేల్ దేశం నేను ఇస్తే తిని త్రాగి కాలు జాడించావు కదా నన్ను. అంటే కాలు జాడించడం అంటే ఏంది, నా మాట వినకుండా నీవు కొవ్వి అన్య, ఇంకొక మాట ఉంటుంది, తామెరుగని అన్య దేవతలకు, దైవత్వం లేని దయ్యములకు నీవు బలి అర్పించుతుంది కదా అని చెప్పి ఉంటుంది అదే కీర్తనలో. ప్రియులారా, దేవుడు మనకు జీవితకాలము మంచి భోజనము, మంచి ఇల్లు, మంచి సౌకర్యాలు ఇచ్చినప్పుడు మన స్థితి ఏమై ఉన్నది, మనం ఎక్కడ ఉండాలి, దేవునికి కాలు జాడించాలా లేక దేవుని అత్తుకొని ఉండాలా? ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు నీవు కాలు జాడించుతు కదా. అంటే ఈ మాట ఒక కుమారుణ్ణి లేక కుమార్తెలను తండ్రి చిన్నప్పటి నుంచి కని పెంచి సాధించి పెద్దవాడై పెళ్లి చేసినప్పుడు, తండ్రి వృద్ధాపంలోకి వచ్చినప్పుడు చాలామంది కుమారులు తండ్రికి కాలు జాడిస్తున్నారు, భోజనం పెట్టట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు, పరామర్శించలేదు. కాలు జాడించి తనడం అంటే ఇదే, కాలు జాడించడం అంటే ఇదే, పరామర్శించకపోవడం, తప్పిపోవడం మాటలో. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 23లో దేవుడు మిమ్మల్ని ఏ విధంగా తన రెక్కల చాటున కాచి కాపాడాడో దాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. దేవా, 24లో మాకు జయ జీవితాన్ని దయచేయమని ప్రార్థించండి. అలాగే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను తన స్వదేశమైన కానానికి ప్రవేశపెట్టినప్పుడు, అంటే ప్రస్తుతం అది ఇజ్రాయేల్ దేశాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ద్వితీయోపదేశ కాండము 28:1-14 చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదు, నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవింపబడదు, పొలములో దీవించబడదు, నీ గర్భఫలము నీ భూఫలము, నీ గర్భఫలము నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ పశువుల మందయు, నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకలు, నీ దుక్కిటెద్దులు నీ గొర్రెలు, నీ గొర్రె మేకల మందలు, నీ గొర్రెల ఎద్దుల మందలు దీవింపబడును. నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టయు దీవింపబడును. నీ గంప చాలమ్మా, నీ తొండి తొట్టె పిసుకు నీ తొట్టియు దీవింపబడును. అంటే దేవుని ఆశీర్వాదాలు 1-15 ఉన్నాయి. సమయము ఎక్కువైతుంది అని చెప్పి నేను తర్వాత చదువుకోండి. అంటే ఒక వ్యక్తి కనుక దేవుని మాట వింటే, నీవు లాస్ట్లో 15 నీవు తలగా ఉంటావు, పైవాడిగా ఉంటావు, ఏలువాడిగా ఉంటావు, అప్పిచ్చువాడిగా ఉంటావు, నీ శత్రువు నీ మీద ఒక మార్గమును వచ్చి 7 గుండా పారిపోయినట్లు నేను చేస్తాను. దేవా, 24వ సంవత్సరంలో నీవిచ్చిన వాగ్దానము ఈ విధంగా నెరవేరినట్లుగా నాకు, నా కుటుంబానికి, మాకు మా కుటుంబానికి సహాయం దయచేయమని చెప్పి మీరు ప్రార్థన చేయండి. ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకు మన కుటుంబాలకు మెండుగా కుమ్మరించునుగాక. ఇక
ద్వితీయోపదేశ కాండము 32-39 ఒక మాట చదువుకొని మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరు వింటున్నారా? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించు వాడను, బ్రతికించు వాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడనూ లేడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఆకాశములకు భూమికి వాటి సర్వ సమూహములకు సృష్టికర్త అయిన దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. ఈ మాటను మీ హృదయము పలకల మీద రాసుకోండి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఎవరు లేరు, ఆశ్రయ దుర్గం లేదు. ఈ మాట ప్రతి విశ్వాసికి తెలవాలంటే ఆయనను రుచి చూడాలి, ఆయన మీ హృదయంలో మాట్లాడాలి, ఆయన మీలోకి రావాలి. అప్పుడే ఈ మాట యొక్క సత్యము మీకు తెలుస్తుంది. నేను ఒక చిన్న మాట చెప్తాను, ఒక సాక్షి, రెండు సాక్షులు ఒక నిమిషంలో. ఒక ఆయన లైన్మెన్, 15 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నాడు. ఆ రోజు ఒక ఐదారుగురు విశ్వాసులు వచ్చారు. నేను ఒక 10 నిమిషాల వరకు దేవుని మాట, పరిశుద్ధాత్మను మాట్లాడాను, నేను కాదు ఆయన అనుకున్నాట. ఎన్ని ప్రసంగాలు విన్నా ఏం కాలేదు. ఒకవేళ ఈ వారం రోజుల్లో డాక్టర్ చెప్పినట్టు దేవుడు నాతో మాట్లాడితే నమ్ముతా, లేకపోతే నమ్మను. నేను 15-20 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నా. ఓకే, మంచిది. ఆయన 5 రోజులకు వచ్చాడు. సార్, నా కోరిక దేవుడు తీర్చాడు. ఏంటి నీ కోరిక? నేను అనుకున్నా ఎంతమంది దేవుని వాక్యం చెప్తలేరు, అట్లనే ఇది కూడా. ఒకవేళ డాక్టర్ చెప్పింది కదా దేవుడు మాట్లాడతాను, ఇక నాతో నాకు తెలిసిన రూపంలో రా వచ్చి మాట్లాడితే నేను దేవుని నమ్ముతా, లేకపోతే ఇది అంతటిది అనుకున్నాడు ఆయన. కరెక్ట్గా 3వ రోజు ఆయన కోరికను దేవుడు స్వప్నమందు తీర్చాడు. ఆయన వచ్చి సాక్ష్యం ఇచ్చాడు, నేను మారిపోతున్నా సార్, దేవుడు నన్ను దర్శించాడు. హల్లెలూయా, దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక ఆయన 20 సంవత్సరాల నుంచి చర్చిపోతుండు, కానీ మందు దాగుడు, ఈ సిగరెట్ దాగుడు, ఇన్ని దాగుడు ఉన్నాడు. వాళ్ళ భార్య వచ్చి, సార్ మీకు దండం పెడతాం, మా ఆయనకు చెప్పండి, నిన్ననే ఖమ్మంలో ఉద్యోగ కూటాలే మందు మందే, సిగరెట్ తాగుడే. అప్పుడు పరిశుద్ధాత్మ అన్నాడు, అమ్మ నువ్వు ఏం చేయకు, కానీ ఈయనకు 1 నెల రోజులు మీ ఇంటి ముందు ఆ మురికాల ముందు చైర్ వేసి కూర్చోబెట్టి భోజనం పెట్టమ్మా, ఏం చేయకను. అనగానే ఆయన అన్నాడు, అబ్బా మురికాల ముందు కూర్చొని భోజనం చేస్తే కడుపులో పోద్దా సార్, ఊకనే వాంతి రాదు వాసనకు అన్నాడు. ఎందుకు వస్తాయి వాసన? నువ్వు సార వాసన కంటే, చుట్ట వాసన, బీడి వాసన కంటే ఎక్కువ ఉంటుందా? అంటే అబ్బో నేను తట్టుకోలేను సార్, ఆ వాసనకు తలకాయ తిరిగి కింద పడతా. సరే ఓకే, మంచిదే. ఒక ప్రశ్న అడితే సమాధానం చెప్పన్న. దేవుడు ఎక్కడుంటాడు? హృదయంలో ఉంటాడు సార్. సరే మంచిది. మరి దేవుడు హృదయంలో ఉంటే నీ జీర్ణాశయం కూడా ఆన్నే ఉంది కదా, నీ కళ్ళు వాసన, సార వాసన, తర్వాత చుట్ట వాసన, సిగరెట్ వాసన అన్ని పీల్చుకుంటే దేవుడు నీ హృదయాలను ఉండాలా అన్న. ఉండడు సార్ అన్నాడు. సార్ నాకు చెప్పింది అర్థమైంది, నాకు చెప్పింది అర్థమైంది, దేవుడు నా దగ్గరికి రావడు నా ప్రార్థన అన్నాడు. ఈరోజు మీకు మాట ఇస్తున్నా, నాకు మా పాస్టర్ గారు ఆ రోజు చెప్తేనే నేను ఎప్పుడో మారిపోయేటోని, మారిపోతున్నా సార్ అన్నాడు. ఇప్పటికి దాదాపు 5-6 సంవత్సరాలు అయింది. అలా బామ్మారితో అసలు మీ బావ ఎట్లా ఉన్నాడు అంటే, సార్ ఆ రోజు చెప్పిండు మాట ఈ రోజు వరకు వాడి జోలికి బోట్లు వదిలిపెట్టాడు. ఒక తీవ్రమైన శోధన వేదనతో ఉంది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడినట, ఆ రాత్రి వెళ్ళిపోయి అడిగాడట, దేవుడు నాతో ఏం చెప్పిండో నాకు తెలియదు, మర్చిపోయాను. ఆమె స్వప్నమందు నేను చెప్పిన మా అంటే నేను చెప్పిన అంటే పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలు చెప్పి ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు నిలబడతావా, నువ్వు నాలో నిలబడతావా అని చెప్పి దేవుడు అడిగాడట. ప్రభువా నేను నిలబడతాను. ఆ శోధన ఆ రోజు రాత్రి నుంచి తొలగిపోయింది. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఆమెకు చెప్పాను,
చూడమ్మా, నువ్వు సాక్ష్యం చెప్పదలుచుకుంటే మీ పాస్టర్ గారి దగ్గర పోయి చర్చిలో చెప్పు, నా పేరు చెప్పకు, నా పేరు మాట్లాడకు. నేను ఎవరో సార్ దగ్గర పోయినా దేవుని వాక్యము ఆ సార్ ద్వారా దేవుడు మాట్లాడాడు, నేను స్వస్థత పడ్డాను చెప్పు చర్చలు తప్ప నా పేరు ఎక్కడ చెప్పకని చెప్పిన. ఎందుకు చెప్పొద్దు అంటానంటే ఘనత మహిమ ప్రవాహం సమస్తము ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెందాలి. ఏ నరుడు ఆయన దగ్గర ఆయన ఎదుట ఆయన పక్కన అతిశయించడానికి వీలు లేదు. ఎందుకు? ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఆమె తర్వాత పొరపాటున సాక్ష్యం చెప్పింది, ఆ చర్చ నుంచి విశ్వాసం వచ్చి ఇలా జరిగిందట సార్ అంటే, సార్ ఓకే దాని అంతటితో ఉండనివ్వు. ఎందుకంటే మన పత్రికలు చూసినట్టయితే, తర్వాత సువార్తలు చూసినట్టయితే ప్రభు అనేక సందర్భాలు చెప్తాడు, స్వస్థపరచిన వారిని నీ విశ్వాసం కలిగి ఉండు, దీన్ని పబ్లిసిటీ చేయకు, నీతో ఇంకా నలుగురిని విశ్వాసంలోకి నడిపించు, అది నీకు దేవునికి ఘనతగా ఉంటుంది, ఆ కార్యాలు చేయమని చెప్తున్నాడు. కాబట్టి ఇదిగో నేను నేనే దేవుడు, ఈ వాక్యాలు నేను నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడనే మాట మీకు అర్థం కావాలంటే దేవుడు మిమ్మల్ని స్పర్శించాలి, మీ హృదయాన్ని ముట్టాలి, మీ మనోనేత్రాలు తెరవబడాలి, ఆయన ఏంటో మీకు రుచి చూడాలి. అప్పటిదనక ఈ వాక్యము మీకు అర్థము కాదు. మరొక సాక్ష్యం చెప్తాను వినండి. మా ఇంటికి డోర్ ఎదురుగా ఒక ఆయన ఒక 3-4 feet ఉన్న ఒక సాతాన్ బొమ్మను పెట్టాడు. మా పిల్లలు అన్నారు, డాడీ ఇతను ఎవరో, మన దర్వాజకు ఎదురుగా ఈ సాతాన్ బొమ్మను పెట్టాడు అంటే, నేనన్నా మీరే మీ చేతి రాతతో మీరే స్కెచ్ పెన్ తీసుకొని రాసుకోండి, ఏమని, ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతుని నుంచివాడు బ్రతికించువాడు నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడు లేడు అని చెప్పి స్కెచ్ పెన్తో రాసి వైట్ పేపర్ మీద మా దర్వాజా పైన ప్లాస్టర్ వేసి పెట్టారు మా పిల్లలు. తెల్లారేసరికి 4 feet సాతాన్ బొమ్మ ఎగిరిపోయింది, గాలికి ఎడిపోయిందో తెలియదు. వాళ్ళు ఎవరు చెప్పారు, డాడీ బొమ్మ పోయింది. అది బొమ్మే గనక ఎగిరిపోతుంది. ఈ సాదృశ్యం ఎక్కడ ఉందంటే, ఇజ్రాయేలీయులు ప్రజల యొక్క మందసాన్ని ఫిలిస్తీయులు పట్టుకొచ్చి దాగోను గుడిలో పెట్టినప్పుడు, ఈ దాగోడు గుడి ఎక్కడ ఉంది అంటే, ఫైల్ మ్యాన్ అయిన శాంసన్ ఉన్నాడు, దాగోను గుడిని వాళ్ళలో ఉన్న 3,000 మందిని చంపిన యోధుడు సంసోను దావీదు గుడిలో కట్టేస్తే కళ్ళు తీసేసి, ప్రభువా యెహోవా నన్ను ఒక్కసారి దర్శించండి దయచేసి, ఫిలిస్తీయుల సర్దారులు నా కన్నులు ఊడబీకారు, నేను నీ మాట వినక తప్పు చేశాను, ప్రభువా దయచేసి నన్ను ఒకసారి గుర్తు చేసుకోమంటే దేవుడు దర్శించాడు. దేవుని ఆత్మ బలంగా శాంసోను మీదకి వచ్చినప్పుడు, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలు ఎక్కడున్నాయో, నాకు కళ్ళు లేవు, దయచేసి ఆ స్తంభాలని నా 2 చేతులు తగిలించినప్పుడు, బ్రతికి ఉన్న టైము కంటే చచ్చిపోయినప్పుడు 3,000 మందిని ఆ ఫిలిస్తీయులను దాగోను గుడిని కూల్చి చంపిన యోధుడు శంసన్ గారు. అలలుయా, దేవుని ఘనమైన నామానికి చేతులు కృతజ్ఞతాస్తులు చెల్లించండి. అదే సాదృశ్యము, మీ చీకటి కోటలు అపవాది తంత్రములు కూలిపోవాలంటే మీరు నేను దేవుని వద్దకు రావాల్సిందే, దేవుణ్ణి మహిమపరిచి ఘనపరచవలసిందే. అందాక ఆయన మన యొద్దకు రాడు. వ్యాధిగ్రస్తుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలే. పాపపు వ్యాధి ఉన్న ప్రతి మానవుడు పాపపు వ్యాధికి విరుగుడైన ఆయన రక్తంతో కొనిన మానవులు ఆయన యొద్దకు వెళ్ళవలే. ఎందుకు? ఆయన రక్తములో ప్రతి పాపమునకు శాపమునకు విరుగుడు మందు ఆయన రక్తము. ఏమున్నది ఆయన రక్తంలో? ప్రతి పాపమునకు శాపమునకు విరుగుడు. కాబట్టి పాపే అయిన మనము, సర్వ ప్రపంచము
ఆయన రక్తం దగ్గరికి వెళ్ళి మన పాపములను కడుక్కొని మన వస్త్రములు ఉతుక్కొని మనకు కలిగిన విశ్వాసాన్ని నమ్మకంగా ఎవరునూ దొంగిలించకుండా కాపాడుకొని మనం ఎదురు చూచి ఉండవలన ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని మన కుటుంబాలని నిండైన దీవెనలు ఆశీర్వాదాలను గుమ్మరించి కాపాడినట్లుగా చిన్నగా 1 మినిట్ ప్రార్థన చేస్తాం. సర్వాధికారి సర్వశక్తివంతులైన యేసుక్రీస్తు ప్రభువా, మా సృష్టికర్త అయిన దేవా, మీ ఘనమైన బలమైన శక్తి గల మహిమ గల అభిషేకము అధికారం గల నామలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. 2023 సంవత్సరం అంతా మమ్మల్ని మా కుటుంబాలను కాచి కాపాడాడు, దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రానయున్న ఈ 24వ సంవత్సరంలో అద్భుత ఆశ్చర్యకరంగా జయజీవితము కలిగి ఉన్నట్లుగా మీరు సహాయం దయచేసి ఆశీర్వించి దీవించమని, దయచేసి మీరు మమ్మల్ని ముట్టుమని తండ్రి, స్పర్శించమని, మీ ఆత్మను ఈ ప్రజల మీద గుమ్మరించమని, వారి ఆత్మలో అనేకులు మారు మనస్సు నొందినట్లుగా నూతన జీవితము ప్రారంభించినట్లుగా మీరు సహాయం దయచేయమని. మీరు మా మధ్య ఉన్నారు, మమ్మల్ని దర్శిస్తున్నారు అని నమ్ముచున్నాను తండ్రి. మీరు సహాయం దయచేయమని, మీరు చేస్తున్నది మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును తండ్రియు రక్షకుండునైన యేసుక్రీస్తు ప్రభువు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కటి వాక్యం